మళ్ళీ పెద్దని కాదు పిచ్చి పుల్క. చంపలేసుకో ఒకడొకటి పైన రేకి. ఓ షిట్, ఇదేంది తుడవాల్సినయే, ఈ తుడిచినయా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ వేదాంత్. ఆహా పింకీ, ఈరోజు ఏం పెడుతున్నావు? వేదాంత్ పెడుతున్నాడు, పెడుతున్నాడు వేదాంత్. ఏ వేదాంత్, సరే నువ్వు తినేసి స్నానం చేసే, మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఈరోజు మామిడికాయ పచ్చడి పెట్టామన్నమాట. అసలు ఎందుకు నవ్వామో తెలియదు కానీ ఫుల్గా నవ్వినాం. ఆ నవ్వడంలో మేము ఆ మెజర్మెంట్స్ చెప్పాలన్న విషయం కూడా మర్చిపోయాం. సో అందుకని పక్కన టెక్స్ట్లో యాడ్ చేసాం, డూ చెక్ దెమ్ అవుట్. అయ్యో, లెట్స్ క్లీన్ టుగెదర్. ఎంత పని అయింది, లెట్స్ క్లీన్ విత్ డూ ద. నాకు రెండు కాయలు ఇస్తే తుడిచినట్టు చేస్తాగా. ఇవన్నీ అయ్యేమ్మా, తుడవాల్సినయే, ఈ తుడిచినయా? అసలు ఎంత తుడిచినయే, మళ్ళా తుడిచి ఏం చేద్దామని, అట్లీస్ట్ తుడవనే తుడిస్తే పనంద అవుతుంది. పెడదా చిక్కద్దా? ఇందాక వాడు వేది కూడా ఇయ్యే తుడిచినాడు. వాడు తుడిచిండంటే ఒక అర్థం పర్థం, నువ్వు తుడిచినావు అంటే ఇంకా తుడిచి దీంట్లో ఇస్తావేంటి పింక్? ఎందుకట్లా బ్రెయిన్ ఎక్కడుందో ఏమో, బ్రెయిన్ అయితే ఎంత బ్రెయిన్ ఆఫ్ పనులు చేస్తుందో. నువ్వు కొంచెం కెమెరా తప్పుకో, నువ్వు కెమెరాకి అడ్డుండి. తుడిచినే తుడుస్తుంది, తుడిచి చెత్త ముక్కల్లో వేస్తుంది. ఎక్కడుందో ఏమో మరి. విశాల్ ఎక్కడున్నాడు? నాన్న పో, నాన్న నాన్న లేపు, దా పచ్చడి పెడుతున్నామని చెప్పు. పో పుప్పు పో, ఓపెన్ చేయి. ఉన్నాడా? ఓపెన్ చేయి, డోర్ ఓపెన్ చేయి. పచ్చడి పెడుతున్నామని చెప్పు. అయ్యా లేదా దాదా, దాదా ఒక నాలుగు. అసలు మా అమ్మ చూసాక అసలు చూడడానికి కూడా పట్టు చీర అట్లుంటది మా అమ్మతో. ఇంకో కాకపోతే ఇంకో కావా ఆరాటమైంది. చూడు ఆ మూతి, చూడు మూతి. నువ్వు మంచి కూర్చో, మంచి కూర్చుంటే ఎట్లా అందిద్దమ్మా? వామ్మ చీరింది. ముక్కలి అమ్మా, తుడుస్తున్నావా అక్క? నువ్వు ఏదైతే పడేస్తున్నావా? నీకన్నా మూడేళ్ళు పెద్ద నేను. అయినంత మాత్రాన పని రావాలి, వయసుతో ఏం సంబంధం? కొంచెం జీరీమా, నాకు ఈ కొంగి ఇచ్చిన ఇదంతా దీంతో ఏం తోడు వాళ్ళు అర్థం కాదు. పగిలిపోయి నా కొడుకైతే కాదమ్మా, ఆ కొడుకు కాదమ్మా, ఆ కొడుకు అక్కడ ఉండు. ఏమో నేను ఇందాక ఇట్లా 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 అంటే నాది రాట్లేదు. సరే వస్తుంది, సరే వస్తుంది. నాకు ఇట్లా బిల్డ్ అయ్యి ఒకటే అవును పింకీకి ఒకడొకటి పైన. మీకు ఎక్కువైతుంది ఏంటి మాకుదా? వచ్చి ప్రాబ్లం డూడ్, అది వాడి భాష వచ్చా నీకు? నా భాష వాడికి వస్తే బా. పెట్టిపు పెట్టుకొని ఆరాంతే కూర్చుంటే ఎట్లా కన్నా. నువ్వెందుకే కూరసు? అరే అక్కడ ముక్కలు ఉన్నాయి రా, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. నేను కలుపుతానా ప్లీజ్? మీకు లాస్ట్ స్టూడెంట్స్ కూడా నువ్వే కలుపుతున్నావు, ఎందుకంటే పెద్ద పెద్ద మనిషి లెక్క నేను కలుపుతా. అసలు లాస్ట్ టైం ఏమో నేను కడుపుతున్నాను కలుపుని ఇందాక కూడా చెప్పిన, ఆయన ఓవర్ యాక్షన్ చేస్తావు. మ్యాచింగ్ క్లిప్ పోటీ పెట్టుకొని ఓ తిప్పుతా ఉంది పడ.
మళ్ళా అవసరం లేదు ఆగవి బొచ్చ పట్టుకొని కురుస్తోని నువ్వు ఏందక్క నాకు వేదాంత్ ఇందులో కంటరా ఆడుకుందు అరే జాడి వేదాంత్ అమ్మా భీమా ఏం జరుగుతుంది ఇంకో ఈ కత్తి తీసుకోండి అమ్మా ఇప్పే వేదాంత్ టప్ టప్ చే నువ్వు చిన్న లాప్తే వాడు పెద్దదే పట్టుకోడు ఎందుకు వద్దాంచ్ దాదా పో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చెప్పు ఇంకెంతసేపు ఇదిగో నువ్వు డ్యూటీస్ చేయనప్పుడు రైట్స్ గురించి మాట్లాడద్దు నువ్వు ఓవర్ యాక్షన్ చేయకపోతే ముక్కలు చూడు ప్లీజ్ యా నీకు చౌడు ఉందా లేకపోతే బావ అక్కడ ఉన్నాడనా అవును బావ అక్కడ ఉండదు పిలుచుకొద్దాం పక్క అంటే ఇంకా 24/7 పక్కన ఉంటేనే యాక్టివ్ గా ఉంటుందా బ్రెయిన్ వామ్మో ఎట్లయితే కష్టమేగా నన్ను మీరందరు ఎలిమినేట్ చేస్తున్నారు సార్ అయితే అమ్మ పెట్టుద్ది నీకు కొలత తెలుసా మరి నేను కలుపుతానమ్మా నేను కలుపుతా పింకీ మంచిగా చెప్తా ఒక ఎక్కుతలేదు కదా బ్రెయిన్ అంతా వేరే దాంతో స్టఫ్ అయి ఫిల్ అయి ఉంటే ఖాళీ లేదు ఎక్కించుకోవడానికి కొంచెం అరుస్తే భయపడి లోపలిది పోద్ది ఇది ఎక్కుద్దని లోపలిది పోతే కష్టం ఎందుకు కష్టం ఏం చేసుకుంటావు నాది ఎప్పుడో పోయింది నీ నీ పోయినా పర్లేదు ఈ ముక్కల్ని తుడిచి గంట 2 గంటలు ముక్కలు తుడిచివి 2 ఏసీలు వేసుకొని ఈడ ముక్కు ఉంది ఒక్కటే దాని ఇక్కడ చాలా ఉన్నాయి అక్క నువ్వే కలుపుదులే అక్క మరి బొచ్చ పట్టుకొని ఏం తిరగక్కర్లేదు ఈ చిప్పే అది యూనో పాత పాత సినిమాలో సావిత్రియా సావిత్రితో పోలుస్తున్నాను నేను ఆ పేరేందో ఉంటదిగా నువ్వేనే సూర్యకాంత్ నీకు తెలుసు కదా నా బ్రెయిన్ లో ఏముంటదో సూర్యకాంత్ టైప్ లో కూర్చొని ఇట్లా మంచిగా ప్రాపర్ గా నా పైన కూర్చొని నన్ను అంటా ఉన్నావు నువ్వు సో ఏమేం పచ్చళ్ళు మనీ మెంతిపిండి అల్లం అండ్ ఆవకాయ ఎన్ని ముక్కలు మీకు ఫస్ట్ పెట్టేది మెంతిపిండి ఎన్ని ముక్కలు అంటే చేయి పెట్టినా చేయి పెట్టాలా అక్కడ కిందకి పెట్టినా ఎప్పుడన్నా కలిపితే తెలుస్తుంది 3-4 సంవత్సరాలు అయిపోయింది ఇంకా నేను అందుకే ఎక్స్పీరియన్స్డ్ మనుషులకు చెయ్యాలంట వయసుతో సంబంధం ఉండదు కొన్ని విషయాలలో బాగా అక్క ఫస్ట్ రూల్ కలిపేటోళ్ళకి ఫస్ట్ రూల్ ఏంటంటే నోరు తెరవద్దు అమ్మా నేను కాదు నన్ను లాస్ట్ టైం తెరవనీయలేదు నువ్వు మాట్లాడకపోతే ఇల్లంతా ప్రశాంతంగా ఉంటది మాట్లాడక వేదాంత్ ఆసం అసలు పచ్చడి పెట్టేటప్పుడు అమ్మలో ఇట్లా ఎవరో పూనుకుంటారు పరకాయ ప్రవేశం ఎగ్జాక్ట్లీ అసలు ఏమైతుందో కానీ అసలు కొడతానే ఉంటది కళ్ళతో అయినా నాకు ఐ ఆల్వేస్ టాక్ బట్ ఇట్స్ ఫన్ కదమ్మా ఏందో కాదు అని అంటుంది షో చేస్తున్నారు మీరు ఫస్ట్ చెప్పిన పని చెయ్యి
తర్వాత పనులేని పనులు. ముక్కలు కొంచెం దగ్గర చేసుకొని మాట్లాడకూడదు తెలుసా అసలు. సో మన ఎన్ని కాయలమ్మా? 40 కాయలు కొట్టుకున్నాక ఎన్ని మానికలు అవుతాయో? ఇప్పుడు ఇందులో ఎన్ని మానికలు ఉన్నాయి? 2 మానికాసా? 2 మానికాస్ విత్ అల్లం పచ్చడా. ఏది? మెంతిపిండి పచ్చడా. సో మెంతిపిండి పచ్చడిలో మెంతిపిండి కొంచెం ఎక్కువ వేస్తాం. వచ్చినాడు వేదాంశ్, లుక్ ఎట్ ద కలర్. ఏంటి చేతికి ఏమైంది? కుచ్చుకుంటున్నాయి కూడా కదా ముక్కలు. ఐనో ముక్కలు కొస్తే ఉంటే తోలు కట్టేది, తోలు కట్టేనాక కారం కలుపుకుంటే మండిద్ది. నువ్వు చెప్పక నాకు, నాకు అట్లేం కాదు. అట్లా ఉండాలమ్మా, ఏ ముఖం ఉండాలి. దాట్స్ వాంట్ ది ఎక్స్పీరియన్స్. ఏదో ఉత్తి ఇట్లా కల్పినా అంటే కల్పినా కాదుగా, అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటేనే మెమరబుల్ గుర్తుండిపోతుంది. నాకైనా చాలా చాలా సార్లు వెళ్ళి ఒకసారి అయిపోయింది. వెళ్ళిపోయి ముద్ద వేసుకోవాలా? ఫస్ట్ దానికి ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి? మెంతిపిండికి దీంట్లో అల్లం ఒకటి ఎక్కువ యాడ్ అయింది అంతే. సో బేసిక్ ఎన్ని ఇంగ్రీడియంట్స్? ఆవ పిండి వేయలేదు దీంట్లో. సరే మనం లెక్క పెడదామా? ఉప్పు కారం చెప్పురా నాకు అంతకుమించి. మెంతిపిండి, ఆవపిండి, పసుపు, నూనె, ఎల్లిపాయ పేస్ట్, ముక్కలు, అల్లం. ఇందులో దీంట్లో దీంట్లో ఎక్స్ట్రా అల్లం. సో దీంట్లో వీ హ్యావ్ 8 ఇంగ్రీడియంట్స్. చెప్పట్లేదు రా, నో అని స్టెల్ మీద ఏం ఎర్రలేదు, కలర్ లేదు. ఇంకా ప్రాపర్ అల్లం పేస్ట్ ప్రాపర్ మెరూన్ ఉంది, ఇట్ సైడ్ ఆరెంజ్ ఉంది. వర్క్ హార్డ్ చేయాలా. చూసిన ఈరోజు స్టోరీ వర్క్ హార్డ్. ఏంటి స్టోరీ చూసిన? ఏదో దానికి కనెక్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ. స్టోరీ చూసిన అంటే అంతే. అవును నేనే పెట్టిన. నేను ఇంకోటి కూడా చూసినా. చూసినావా? నేనేం చేస్తా దానికి, దాట్స్ ఓకే. వదిలే, ఇంకొంచెం నూనె పడుతుందేమో. అవును అక్కడే ఉంది. సో మంచి కలపాలి, కలవలేము తెలుసు. వర్క్ హార్డ్. ఇట్లా చేస్తే చూడడం కాదు, ఇన్స్పైర్ కూడా అవ్వాలి. చేస్తే జిమ్ పోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఓ అయ్యి మోసి మోసే కన్నా రోజు పచ్చడి పెట్టుకుంటూ కూర్చోలేంగా. ఈ రోజు ఇది కాంపెన్సేట్ అయిపోతుంది, ఈ రోజు తిన్నదానికి. వచ్చి ఉంటే అయిపోయా, చేసి ఉంటే అయిపోయా. చెప్దాం బావకి అయితే, ఇవాళ జిమ్కి పోకు బావ. పిలువు మరి చెప్తాం. కిలోగల్ల నోళ్ళన్న పిలువు. అంతే కదా, అంతకుమించి ఏం చేస్తా మరి నేను? ఇక పిలవలేని వాళ్ళు ఏం చేస్తా గానీ, పిలవగలిగిన దాని పిలువు. సరే డోంట్ స్ట్రెస్. స్ట్రెస్ కాదు స్ట్రెచ్. స్ట్రెస్ థింగ్స్ అంటున్నాను నేను. అయితే స్ట్రెచ్ చేస్తే పర్లేదు. అసలు ఇంత మాట్లాడి ఇష్టమా అమ్మ నన్ను? లాస్ట్ టైం అసలు నువ్వు వాట్ ఇస్ దిస్ పార్షియాలిటీ? నువ్వు కూడా ఎక్కడ హ్యాపీగా పెడుతున్నామా? నేను ఫర్ ద హ్యాపీయెస్ట్ ఫర్ ఎవర్ లైఫ్ కి. అవునవును వెరీ నైస్. ఇంతకు మించి కల్పన ఇంతే ఉంటది. అంటే జిమ్ కి వెళ్ళాలన్నావు కదా, షోల్డర్స్ వర్కౌట్. ఈ షోల్డర్ కదలదా తప్ప ఇదే కదలట్లేదు, మొత్తం అయిపోయేది. ఏంది కనియా, ఏంది బుజ్జి బాబు? ఓ సూపర్ విజాన్స్, లుక్ ఎట్ ద కలర్, లుక్ ఎట్ ద కలర్ బట్ చూ, చూసినా ఎంత రెడ్ ఉంది. యు లైక్ ఇట్? యు వాంట్ ఇట్? దా వచ్చి వాడేడి. ఇద్దరు పోయిన ఒక్క
ఓకే, ది థర్డ్ వన్ ఇస్ మెంతి. మెంతి పిండి ఫస్ట్ అయిపోయినా ఏం వింటున్నారు నువ్వు? బాగేది, ఏం చెయ్యలేక కొంతమంది అయితే స్కిప్ కూడా చేయలేక ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టలేక పావు. చాలా మంది రిపీటెడ్ లో చూస్తుంటారు. అవును, నేను కూడా ఈ మధ్య రియలైజ్ అయినా. డూ రియలైజ్ నేను ఇస్తా ఉందా. ఇది చూసిన నలుపు వస్తుంది. నేను మూడైనా నాలుగైనా అమ్మా? ఆల్రెడీ నేను తీస్తాను రెండు చిట్టి. బాబు బంగారు ముందుకెళ్ళమ్మా. అక్కడ సోఫాలోనే బెస్ట్ ఆడ కూర్చోబెట్టి పోషణ పోషణ మళ్ళా కూడా పోషణ. తాతయ్య ఇస్ రెడీ ఫర్ అన్నం. ఎప్పటి నుంచో రెడీ. ఫస్ట్ ముద్ద ఇట్లా తిప్పేనా లేకపోతే ఎవరికైనా పెట్టాలా? మామిడికాయ పచ్చడి తింటావా? కలపని కలిపేంతవరకు కాకపోతే వేదాంత్ అన్నంలో ఒక మెతుకు. సరిపోయినా అండి, వాడు కలుపుతాడంట పెద్ద ప్లేట్ తెచ్చుకోండి. సరిపోయిందా? కారం ఉందా? ఏం కాదులే ఉండి. డూడ్ ఆల్ డన్, చెయ్యి బాగా మండుతున్నట్టుంది. అట్లానే ఉంటుంది. మామిడికాయ పచ్చడి వెరీ టేస్టీ, ఎందుకంటే వేదాంత్ కూడా రెండు ముక్కలు తుడిచినట్టు చేశాడు కాబట్టి. వాడు ఏం తుడిచాడో కానీ వాడి మాత్రం వేసాడు ఇందులో. సో అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు మేము తినాలన్నమాట. మరి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా బై బై.